హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకోగలిగే ఒక లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ లడ్డూ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 కప్పు వరకు రవ్వ తీసుకోండి. ఇది బన్సీ రవ్వ అంటారు, లేదంటే గోధుమ రవ్వ అని కూడా అంటారు. గోధుమ రవ్వ 2 రకాల రంగుల్లో దొరుకుతుంది. ఈరోజు నేను కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న రవ్వను తీసుకుంటున్నాను. మీకు లైట్గా ఎల్లో కలర్లో వస్తుంది కదా, ఆ రవ్వతో చేసుకున్నారంటే లడ్డూ కలర్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. సో నాకు ఇంట్లో ఇదే అవైలబుల్గా ఉందని చెప్పి దీంతోనే చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ రవ్వని వేసేసి ఫ్లేమ్ని లోట్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారు, లడ్డూ కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సుమారు 1-5 నిమిషాల పాటు టైం పడుతుంది. రవ్వ చూడండి, ఫ్రై అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మనకి రవ్వ అనేది లైట్గా వైట్ షేడ్ వస్తుందన్నమాట, అలా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సో రవ్వ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కాస్త సన్నటి రవ్వ తీసుకున్నట్లయితే చాలా త్వరగా ఉడికిపోతుంది. అదే లావుడిది అనుకోండి కాస్త టైం పడుతుందన్నమాట. ఇది లావుదే కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సన్నగా ఉండే రవ్వ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకునైనా సరే ఉడికించుకోవచ్చు. సో ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను మీకు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకుని మరొకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా ఉంటుంది, బాగా ఎక్కువగా ఉండదు, అలాగని తక్కువగా కూడా ఉండదన్నమాట. ఇప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పంచదారని కరగనివ్వండి. పంచదార కరిగేలోపు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. సో ఈ లడ్డూలోకి ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అండ్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1 చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకుని ఇది మంచి బ్యూటిఫుల్ కలర్లో కనపడడం కోసం ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ చూడడానికి కూడా బాగుండాలి కదా, అందుకే కొంచెం మాత్రమే వేశాను. వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్నది కొంచెం బ్రౌన్ కలర్లో ఉండే రవ్వ కాబట్టి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదే మీరు ఎల్లో కలర్లో ఉన్న రవ్వ కానీ తీసుకున్నారంటే ఇంకా సూపర్గా కనపడుతుంది. ఇప్పుడు మనకి చూస్తే కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది కదా. ఇదంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను మీకు బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ఇలా థిక్గా కాస్త జిగురుగా అవ్వాలి పాకం కూడా, అంటే మనం వేసుకున్న పంచదార కూడా కరిగి కాస్త దగ్గరికి అవుతూ ఉండే కొద్దీ ఇలా జిగురుగా ఉంటుంది. ఇలా బాగా దగ్గరికి వచ్చి జిగురుగా వచ్చిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా పుచ్చగింజలైనా సరే వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. లాస్ట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఈ లడ్డూలకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా వేసుకుని ఒకసారి కలిసేట్లు కలుపుకుని గిన్నె మీద మూతను పెట్టి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూల్లాగా చేసుకోవడమే. సో మూత నిండుగా క్లోజ్ చేయకుండా కొంచెం ఏటవాలుగా పెట్టుకోండి, త్వరగా చల్లారుతుంది. లేదంటే మూత తీసి పెట్టినా కూడా పర్వాలేదు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేసేస్తారు. ఈ లడ్డూలు చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా. లడ్డు చుట్టడానికి కూడా పెద్దగా కష్టం అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ లడ్డూ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.